వెల్కమ్ టు శ్రీరేణుక. ఈరోజు నేను దోశ మరియు ఇడ్లీ రెండిటిలోకి చాలా టేస్టీగా ఉండే ఒక రుచికరమైన పచ్చడిని చెప్తున్నాను. మామూలుగా రెగ్యులర్గా చేసుకునే చట్నీ కొంచెం డిఫరెంట్ అన్నమాట. దానికోసం పల్లీలు పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నానండి. పుట్నాల పప్పు అండి, పల్లీలను తీసుకున్నాను. పుట్నాల పప్పు కూడా అంతే తీసుకున్నాను, కంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ అండి. ఈ టమాటా ఉల్లిపాయ వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు పల్లీలు వేగిపోయినాయి, ఇప్పుడు ఉల్లిపాయ వేసి వేపుకుంటున్నాను. టమాటాలు కూడా వేస్తానండి, బాగా వేగనిద్దాము, మగ్గుతున్నాయి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తున్నానండి, చాలా తక్కువ, ఒక చింతగింజ అంత అంతే, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి పులిపు అదే సరిపోతుంది. ఊరికే టేస్ట్ కోసం కొంచెం చింతపండు అనమాట. వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో పుట్నాల పప్పు కూడా వేసుకుందాం. పుట్నాల పప్పు కూడా వేసుకున్నానండి. నేను ఈ కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను, అది చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారిపోయింది. మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసి నేను ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం గరిగరిగ్గా గట్టిగా, పలచగా మాత్రం చేదు చట్నీ. గట్టిగా చేసుకుని కావాల్సినప్పుడు నీళ్ళు కలుపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకేసారి వాటర్ ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుండదు అనమాట. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెడీ టు ఈట్ విత్ దోశ.